రామ్టాక్కి తిరిగి స్వాగతం. జీసీసి ఇటీవల కాలంలో ఈ పేరు ఎక్కువగా వింటున్నాం. ఏంటి జీసీసి అంటే? గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ కాదు, గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్, తెలుగులో చెప్పాలంటే ప్రపంచ సామర్థ్య కేంద్రం. ఏంటి అసలు ఇది? ఎందుకు ఇంత పాపులర్ అయింది? భారత్లో ఇటీవల కాలంలో దీని గురించి ప్రతి రాష్ట్రం కూడా వెంటబడి వాటిని తెచ్చుకుంటుంది. అదేంటనేది చెప్పాలంటే సింపుల్గా ఒకటే మాట అండి. ఒకనాడు మీకు బ్యాక్ ఆఫీస్ అంటే తెలుస్తుంది, హైదరాబాద్లో కూడా ఉన్నాయి. ఏది సిటీ బ్యాంక్ వాడు బ్యాంక్ ఆఫీస్ ఇక్కడ ఉంది, అట్లా ప్రతిదానికి మైక్రోసాఫ్ట్కి ఉంది. సో వీళ్ళందరూ ఏంటి, బ్యాక్ ఆఫీస్. బ్యాక్ ఆఫీస్ అంటే ఏంటి? అక్కడ చేసిన పని దాన్ని సాయంత్రానికి ఇచ్చేసుకోవటం, ఏంటి అకౌంటింగ్ కంప్లీట్ చేసుకోవటం, డే ఎండ్ చేసుకోవటం, లేకపోతే ఇంకా ఇటువంటి ఆపరేషన్స్ అన్నింటినీ బ్యాక్ ఆఫీస్ అంటారు. అది అక్కడికన్నా మన దగ్గర చీప్ కాబట్టి, లేబర్ కాస్ట్ చీప్ కాబట్టి, బిల్డింగ్ కట్టినా ల్యాండ్ కాస్ట్ చీప్ కాబట్టి ఇక్కడ జనరల్గా ఇక్కడ ఆఫ్షోర్ పెడతా ఉన్నారు. మొత్తం అమెరికా యూరోప్ కంపెనీలు తీసుకొచ్చి మన దగ్గర పెడతారు. ఇదండి దీన్ని సింపుల్గా చెప్పాలంటే అది జరుగుతున్నది. అది సో కాబట్టి ఈ బ్యాక్ ఆఫీస్ ఏమైపోయింది ఇప్పుడు? ఒకనాడు ఏంటి బ్యాక్ ఆఫీస్ అంటే ఏముండే అప్పట్లో? మీకు అసలు బ్యాక్ ఆఫీస్ ఫస్ట్ ఎప్పుడు పెట్టారు? 90వ దశకంలో టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్ వాడు బెంగళూరులో పెట్టాడు. అప్పుడు తెలుసా యాంటీనాలు ఎలా తీసుకొచ్చాడు? బొల్లక్ కాట్లో తీసుకొచ్చాడు, ఎడ్ల బండిలో తీసుకొచ్చాడు. నేను ఎగ్జాజరేట్ చేయట్లా, మీరు కావాలంటే ఎక్కడైనా కొట్టండి దొరుకుతుంది. సో ఆ స్థాయి నుంచి మనం ఇప్పుడు ఇవాళ ఎక్కడ దాకా వచ్చేసాం మనం తెలుసు మీకు. అప్పుడు చేసే పనులు ఏంటంటే బ్యాక్ ఆఫీసు ఆపరేషన్స్, అకౌంటింగ్, డేటా ఎంట్రీ, కొంత ఐటీ సపోర్ట్, ఇది ఉండేది. ఇవాళ ఏంటి అసలు అవి రాను 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 రూపాంతరం చెందినాయి. వాటినే ఇవాళ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ అంటున్నారు. ఇవేం చేస్తున్నాయి ఇవాళ? అది చిన్న పని, ఇందాక నేను చెప్పినాయని బ్యాక్ ఆఫీస్ ఆపరేషన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవి చేస్తూ ఉన్నాయి. ఏం చేస్తున్నాయి? మెషిన్ లెర్నింగ్ చేస్తున్నాయి, బిగ్ డేటా అనలిటిక్స్ చేస్తున్నాయి, క్లౌడ్ కంప్యూటింగ్ చేస్తున్నాయి, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ చేస్తున్నాయి, ప్రోడక్ట్ డెవలప్ చేస్తున్నాయి, ప్రోడక్ట్ మేనేజ్మెంట్ చేస్తున్నాయి, వీటన్నిటికన్నా ముఖ్యంగా పరిశోధన చేస్తున్న రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విపరీతంగా ఇప్పుడు ఈ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్లో పెడుతున్నాయి ఆ కంపెనీలు. అంటే ఇదేంటి క్యాప్టివ్ యూనిట్, అంటే ప్రపంచానికి అనవసరం ఇది. ఆ కంపెనీకి సంబంధించినటువంటి సెంటర్ అన్నమాట ఇది, వేరే వాళ్ళతో సంబంధం లేదు ఇది. కాకపోతే ఇవి ఆ కంపెనీ అభివృద్ధిలో చాలా, ఒకనాడు ఏంటంటే బ్యాక్ ఎండ్ ఆపరేషన్స్గా ఉపయోగించుకునేవాళ్ళు, ఇవాళ కంపెనీ మొత్తం అభివృద్ధి దీని మీద ఆధారపడిందండి. కరెక్ట్గా చెప్పాలంటే అంత స్ట్రాటజిక్కి సెంటర్ అయిపోయింది ఇవాళ. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఒకనాడు కాస్ట్ సెంటర్ అండి. ఏంటంటే తక్కువ ధరకి ఇక్కడ మనకి ఇక్కడ లేబర్ని అట్టుపెట్టుకుని బ్యాక్ ఎండ్ ఆపరేషన్స్ చేయడానికి పెట్టినటువంటి సంస్థ ఇవాళ వాల్యూ సెంటర్గా మారింది, ఇన్నోవేషన్ సెంటర్గా మారింది, టాలెంట్ పూల్ హబ్గా మారింది, గ్లోబల్ హబ్స్ ఆఫ్ స్ట్రాటజిక్ డెవలప్మెంట్గా మారింది. చాలా కీలకమైపోయింది అన్నమాట ఒకనాటికి ఇవాళకి తేడా అది ఇవాళ వచ్చింది. సో ఇంత కీలకమైనటువంటి ఇండస్ట్రీ భారత్లోనే ఎందుకు పెట్టారు మనం అది కూడా ఆలోచించాలి. అది మరి కారణం ఏంటంటే ఒకే ఒకటండి, అన్నిటికన్నా ప్రధానమైంది టాలెంట్ పూల్. మన దగ్గర ఎంతమంది ఉన్నారో తెలుసండి? స్టెమ్ గ్రాడ్యుయేట్స్ 30 లక్షల మంది ఉన్నారండి, 30 లక్షల మంది. అదే అఫ్కోర్స్ చైనా ఉన్నారు మనకన్నా 32.5 లక్షలు ఉన్నారు. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే చైనా ఇది నాట్ ఓపెన్ సొసైటీ. ఇవాళ పాశ్చాత్య ప్రపంచానికి చైనాకి సాంకేతిక వివాదాలు వచ్చేసినాయి. సో కాబట్టి అసలు పచ్చగడ్డేస్తే బొగ్గుమంటుంది. సో కాబట్టి ఓపెన్ సొసైటీస్లో ఉన్న వాటిల్లో అతిపెద్ద టాలెంట్ పూల్ ఎక్కడుందా అంటే 30 లక్షలు టాలెంట్ పూల్ ఉందనటువంటి, అంటే నిపుణులు ఎక్కడ దొరుకుతారయ్యా అంటే భారత్లో దొరుకుతారు.
ప్రతి సంవత్సరం 1.5 లక్షల మంది బయటకు వస్తున్నారు. సో కాబట్టి ఇదనమాట, అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే టాలెంట్ పూల్, తర్వాత ప్రభుత్వాలు పూర్తి సపోర్ట్ ఇస్తున్నాయి. ల్యాండ్ చాలామంది ల్యాండ్ ఫ్రీగా ఇస్తూ ఉంటారు, లేకపోతే కన్సెషన్ రేట్ ఇస్తూ ఉంటారు, పవర్స్లో కన్సెషన్ ఇస్తూ ఉంటారు, రకరకాల ఇన్సెంటివ్స్ పెట్టేసి వాళ్ళని అట్రాక్ట్ చేస్తున్నారు. ఇదొక కారణం. దాంతోపాటు డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇప్పుడు ఆఫ్రికాలో పెట్టాలనుకున్న వాళ్ళు పెట్టుకోలేరు, చీప్ లేబర్ కదా అని. డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా భారత్ ఇవాళ చాలా ముందుంది. సో అది కూడా ఒకటి సపోర్టింగ్. పవర్, అబండెంట్ పవర్ సప్లై చాలా ఇంపార్టెంట్ దీని గ్లోబల్ సెంటర్స్కి, గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్కి పవర్ కన్జంప్షన్ విపరీతంగా చేస్తాయి. సో ఆ పవరు మరి మన భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ఎష్యూరెన్స్ ఇస్తున్నాయి, మాది బాధ్యత, మీకెక్కడ పవర్ అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై చేస్తామని చెప్పి ఇన్ని అవకాశాలు ఉన్నాయి కాబట్టి భారత్లో పెడుతున్నారండి. సో కాబట్టి ఏమైపోయింది ఇవాళ, అనుకోకుండా చాలామంది అంటున్నారు ఆర్ అండ్ డి డెవలప్ కావట్లేదు, ఆర్ అండ్ డి డెవలప్ కావట్లేదని. ఈ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ పెట్టడంతో మనకు తెలియకుండానే వేల వేల కోట్ల రూపాయల పెట్టుబడులు ఆర్ అండ్ డిలో ఈ ప్రైవేట్ కంపెనీలు, ఎంఎన్సీస్ అన్ని తీసుకొచ్చి పెడుతున్నాయండి. ఎంత అనుకుంటున్నారు మీరు, అంటే మొత్తం గ్లోబల్ 500 ఫార్చ్యూన్ కంపెనీస్లో మెజారిటీ వాళ్ళ భారత్లో కంపెనీస్ ఓపెన్ చేసిందండి. చాలు ఇంకా మీకు అర్థం చేసుకోండి ఎంత ఉందనేది. మొత్తం ప్రపంచంలో ఉన్న గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్లో 50% పైగా భారత్లో ఉన్నాయండి. భారత్లో కూడా ఎక్కడున్నాయని చూసుకుంటే, సెంటర్స్ చూసుకునేటట్టయితే అంటే మీకు ఇప్పుడు ఎంత ఉన్నాయో తెలుసండి, మొత్తం 1600 ఉన్నాయి యాజ్ ఆన్ నౌ. ఇది 2030 కల్లా 2400, 2500 జీసీసీస్ రాబోతున్నాయి. వారానికి 2 మినిమం ఓపెన్ అవుతున్నాయండి గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్. ఎక్కడ దీని కాంపిటీషన్ విపరీతంగా ఉంది, అఫ్ కోర్స్ యాజ్ యూజువల్ నంబర్ 1 బెంగళూరు 30%. నెక్స్ట్ మనకు విశేషం ఏంటంటే హైదరాబాద్ నెక్స్ట్ 19% ఉంది. సో సెకండ్ స్పాట్లో హైదరాబాద్ ఉంది ఇవాళ. 3 ఢిల్లీ ఎన్సీఆర్, ఎన్సీఆర్ అంటే నోయిడా, గురుగావ్ కూడా దాంట్లోకి వస్తాయి, ఇక్కడ 15% ఉంది. ముంబైలో 12% ఉంది, పూణేలో 10% ఉంది, చెన్నైలో 9% ఉంది. చెన్నై ఇటన్నిటిలో చాలా తక్కువ ఉంది, 6వదిగా ఉంది అది. హైదరాబాద్ 2వదిగా ఉంది, అది మనందరం మనకు కూడా చాలా సంతోషకరమైన వార్త. మ్యాన్ పవర్ వచ్చేసరికి దాదాపు 16 లక్షల మంది దీంట్లో పనిచేస్తున్నారండి. మొత్తం టెక్ పూల్లో, భారత్లో పనిచేసే టెక్ పూల్లో 25% జీసీసీస్లో పనిచేస్తున్నారు ఇవాళ. ఉద్యోగాలు కూడా ఐటీల కన్నా తక్కువ ఇవ్వట్లేదు, ఎక్కువ ఇస్తున్నారు. సో ఏ విధంగా చూసుకున్నా భారత్కు ఉపయోగమే. రెవెన్యూ ఇప్పుడు ప్రస్తుతం $60 బిలియన్ వస్తూ ఉంది, ముందు ముందు 2030కి 121 బిలియన్ కాబోతుంది. అందులో 100 బిలియన్ పైగా ఎగుమతులు, అది మర్చిపోవద్దు, ఫారిన్ ఎక్స్చేంజ్ కూడా వస్తుంది మనకి. సో కాబట్టి ఏ అందుకని ఇది ఒక రోజులో డెవలప్ కాలేదండి. 2000 చిల్లరలో మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ వచ్చింది. అమెరికా తర్వాత సెకండ్ లార్జెస్ట్ ఆర్ఎండ్డి సెంటర్ హైదరాబాద్లో పెట్టారు, ఇండియన్ డెవలప్మెంట్ సెంటర్ అని మైక్రోసాఫ్ట్ వాళ్ళు. అట్లానే ఇంటెల్ వాళ్ళు బెంగళూరు అట్లానే ఉంది. హెచ్ఎస్బిసి వాడు పూణేలో ఉంది, వాడిది మేజర్ ఇది యాక్టివిటీ. అక్కడ వాడు డెవలప్ చేసిన ప్రోడక్టు ఇవాళ ఏఐ ఆపరేషన్స్, మొత్తం గ్లోబల్ ఆపరేషన్స్ అన్ని దాంతో ఏఐ సొల్యూషన్స్ అన్ని పూణేలో డెవలప్ చేశారండి మొత్తం ప్రపంచానికి. దీని ఇంపార్టెన్స్ అది. అట్లానే జీఈ ఎయిర్ స్పేస్ అత్యంత పవర్ఫుల్ ఇంజిన్ మొత్తం ప్రపంచంలో అమెరికాలో ఉంది జీఈ ఇంజిన్. ఆటి మరి రీసెర్చ్ కూడా ఇక్కడ బెంగళూరులో ఉంది. అట్లనే జేపీ మోర్గాన్ చేజ్, గోల్డ్మ్యాన్ శాచ్స్ అందరండి, అందరూ ఇక్కడ జేసీసీలు పెట్టారు. అయితే కొంతమంది కొన్నిట్లో స్పెషలైజ్ చేస్తారు. ఉదాహరణకి ఇప్పుడు గిఫ్ట్ సిటీ ఉంది అహ్మదాబాద్, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్సే అక్కడ స్పెషలైజేషన్. సో ఇలా చూసుకున్నప్పుడు ఇవాళ అది కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు Tier 2 cities కూడా వచ్చేస్తుంది. మన కోయంబత్తూరు చాలా బాగా డెవలప్ అవుతుంది, వైజాగ్ కూడా డెవలప్ అవుతుంది, వడోదర డెవలప్ అవుతుంది, చాలా ఉన్నాయి ఇట్లా Tier 2 cities కూడా వచ్చేసినాయి. అంటే నేను ఏం చెప్తూ అవుతున్నానంటే
ఈ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లనేవి భారత ఆర్థిక వ్యవస్థలో గేమ్ చేంజర్ కాబోతుంది. మనందరికీ తెలిసింది సెమీ కండక్టర్ ఇండస్ట్రీ చాలా కాంప్లికేటెడ్ కాంప్లెక్స్ ఇండస్ట్రీ, చాలా హెవీ క్యాపిటల్ కావాలా, ఇన్సెంటివ్ ఇండస్ట్రీ. కానీ మన భారత్ ఈ రోజుకి ప్రారంభ దశలో ఉంది, ఆరంభ దశలో ఉంది. దాంట్లో మాత్రం అటు అమెరికా పోటీగా చైనా డెవలప్ అవుతూ ఉంది, యూరప్ అమెరికా మొత్తం కూడా ఉంది. సో అదొక వేరే స్టోరీ. మరి ఇవాళ జీసీసీ అట్లా కాదు, ఆల్మోస్ట్ మనం 50% పైన మనమే దానికి మార్కెట్లో దానికి సంబంధించిన మార్కెట్ మోనోపాలీ ఏంటంటే 50% పైన భారత్. ఇది భారత్ ఆర్థిక ప్రగతిలో సక్సెస్ స్టోరీస్లో జీసీసీ అనేది ఓ పెద్ద మైలురాయి. చూద్దాం, 2030కి ఇది 120 బిలియన్ డాలర్లు ఇది ఒక్కటే సాధిస్తుందంటే జీడిపిలో దాదాపు 3% పైన ఇది సాధిస్తుందట. ఓకే, దిస్ ఈజ్ రియల్లీ రియల్లీ ఏ క్రెడిట్ టు ఇండియాస్ గ్రోత్. ఇది ఈనాటి రామ్టా, ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరీ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.